నమస్తే వెల్కమ్ టు మహా స్పెషల్ ప్రోగ్రామ్ సరిగమలు పదనిస్సలు సంగీత ప్రియులు ఎందరో వారందరికీ ఆనందం పంచిన బాణీలు ఎన్నెన్నో రెండు వేల ఇరవై మూడులో తెలుగు సినిమా సంగీతంలో పదనిస్సలు ఎలా పలికాయో సరిగమలు ఏ తీరున సాగాయో ఏ రీతిన ఆనందం అందించాయో ఒక్కసారి చూద్దాం ఎందరో సంగీత దర్శకులు అందరిది అలరించాలన్న ప్రయత్నమే ఈ ఏడాది మూడు వందలకు చిలుకలు చిత్రాలు జనం ముందు నిలిచాయి వాటిలో రెండు వందల ముప్పైకి పైగా తెలుగు స్ట్రైట్ మూవీస్ ఉన్నాయి మిగిలినవి అనువాదాలు వీటిలో తమ సంగీతంతో అలరించిన వారెవరో గుర్తు చేసుకుందాం సంఖ్య చూస్తే మూడు వందల పైచిలుకు అందుకు తగ్గట్టుగానే ఎందరో సంగీత దర్శకులు బాణీలు కట్టారు అయితే వారిలో కొందరే ఆకట్టుకున్నారు ఈ ఏడాది ఎక్కువ చిత్రాలకు సంగీతం సమకూర్చిన ఘనత మణిశర్మకే దక్కుతుంది మణిశర్మ స్వరకల్పనలో ఎనిమిది చిత్రాలు వెలుగు చూశాయి ఒకప్పుడు టాప్ స్టార్స్ సినిమాలతోనే సాగుతూ చాట్ బస్టర్స్ తో టాప్ ప్లేస్ లో సందడి చేసిన మణిశర్మ ఈ ఏడాది చిన్న సినిమాలకు పెద్ద దిక్కుగా మారారు ఆయన స్వరకల్పనలో రూపొందిన చిత్రాలలో శాకులం పౌరాణికం మినహాయిస్తే అన్ని చిన్న చిత్రాలే ప్రేమదేశం మిస్టర్ కింగ్ రారా పెనిమిటి అలా ఇలా ఎలా జిలేబీ బెదుర్లంక మధురపూడి గ్రామం వంటి చిత్రాలు మణిశర్మ బాణీల్లోనే సందడి చేశాయి మణిశర్మ తర్వాత ఈ ఏడాది ఎక్కువ చిత్రాలకు సంగీతం సమకూర్చిన వారిలో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు వారిద్దరూ ఎవరంటే సుందర్ భీమ్స్ సిస్రోలియో ఇద్దరు ఐదేసి సినిమాలకు ట్యూన్స్ కట్టారు ఏజెంట్ అనే సినిమాలో ఓ పాటకు భీమ్స్ బాణీలు పేర్చారు ఇక సుందర్ మిస్ శెట్టి మిస్టర్ శెట్టికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు అలా ఇద్దరు ఆరేసి సినిమాలు చేసినట్టే లెక్క వీరిలో గోపిచంద్ సాంగ్స్ అంతగా అలరించకపోయినా భీమ్స్ స్వరాల్లో రూపొందిన కొన్ని పాటలు జనాన్ని కట్టిపడేశాయి నాలుగేసి సినిమాలకు స్వరకల్పన చేసిన వారిలో మిక్కీ జే మేయర్ జీవి ప్రకాష్ కుమార్ ఉన్నారు వీరిలో మిక్కీ జే మేయర్ బాణీల్లో రామబాణం అన్ని మంచి శకునాలే గాంధీవదారి అర్జున పెదకాపు వన్ సినిమాలు వెలుగు చూశాయి ఇక జీవి ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో ఆదికేశవ సార్ టైగర్ నాగేశ్వరరావు జపాన్ వంటి మూవీసు చేసుకున్నాయి మూడు సినిమాలతో మురిపించిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా హేషం అబ్దుల్ వహాబ్ హర్షవర్ధన్ రామేశ్వర్ వంటి వారు ఉన్నారు రంగమార్తాండ మ్యూజిక్ స్కూల్ చిత్రాలకు సోలోగా స్వరకల్పన చేసిన ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజాతో కలిసి కస్టడీకి బాణీలు కట్టారు రావణాసుర డెవిల్ చిత్రాలకు ట్యూన్ కట్టిన హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు అయితే పాటలతో అలరించిన ఘనతను హేషం అబ్దుల్ వహబ్ సొంతం చేసుకున్నారు ఈ ఏడాదే వహబ్ తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు ఆయన స్వరకల్పనలో ఖుషీ స్పార్క్ హాయ్ నాన్న సినిమాలు వెలుగు చూశాయి మూడింట వెనసంపైన పాటలు పలికించారు వహబ్ ఎవరైనా స్టార్ హీరో సినిమాలకు స్వరకల్పన చేసే ఛాన్స్ దక్కితే వహబ్ కు టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు రెండేసి సినిమాలు చేసిన వారిలో అజ్నీష్ లోక్నాథ్ తన విరూపాక్ష మంగళవారం సినిమాలతో ఉన్నారు ఇక ఆయన చింతనే హంట్ అమిగోసు సినిమాలతో జిబ్రస్ కూడా నిలిచారు ఇదిలా ఉంటే వయసు మీద పడ్డ ఇళయరాజా తనదైన బాణి పలికిస్తూనే సాగారు ఆయన ట్యూన్స్ కోసం టాలీవుడ్ సైతం పరుగులు తీస్తూనే ఉండటం చూస్తున్నాం ఆయనలాగే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి ఆర్పి పట్నాయక్ హరీష్ జయరాజ్ వంటివారు బాణీల కోసం కొందరు ఆసక్తి చూపిస్తున్నారు ఆ తీరున ఈసారి కోటి మ్యూజిక్స్లో రుద్రమ్ కోట ఆర్బీ పట్నాయక్ బాణీల్లో అహింస హరీష్ జయరాజ్ ట్యూన్స్లో ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలు వెలుగు చూశాయి ఒకే సినిమాకు బాణీలు కట్టిన దేవిశ్రీ ప్రసాద్ మాత్రం తనదైన పందాల్లో జనాన్ని కట్టిపడేశారు తన అభిమాన హీరో చిరంజీవి నటించిన వాల్తేరు వేరియకు దేవిశ్రీ స్వరకల్పన చేశారు ఇందులో కొన్ని పాటలు భలేగా మురిపించాయి అభిమానులకు పూర్ణకాలం తెప్పించేలా ట్యూన్స్ సమకూర్చి మురిపించారు ప్రసాద్ ఈ ఏడాది ఐదు చిత్రాలకు సంగీతం సమకూర్చి అన్నింటా ఒక్క పాటతోనైనా అలరించిన క్రెడిట్ దక్కించుకున్నారు తమన్ ఆయన స్వరకల్పనలో వచ్చిన సినిమాలన్నీ ఏదో విధంగా పాటలతో ఆకట్టుకున్నాయి ఈ సంవత్సరం తమన్ బాణీల్లో రూపొందిన బాలకృష్ణ వీరసింహారెడ్డితోనే ఆఫీస్ షేక్ అవటం మొదలైంది ఆపై వారసుడు భగవంత్ కేసరి బ్రో స్కంద చిత్రాలకు తనదైన రీతిలో బాణీలు పేర్చి వీర విహారం చేశారు తమన్ ఈ ఏడాది సంగీతంతో ఆకట్టుకుంటూ విజయాలు చూసిన ఘనత సైతం తమన్కే దక్కుతుంది టాప్ స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బలేగా తడాకా చూపించవచ్చు కానీ కొన్ని కొన్ని చిన్న సినిమాలు సైతం చిచ్చర పిడుగుల్లో సాగాయి వాటిలోని బాణీలు యువతను ఉరకలెత్తించడం విశేషం జయాపజయాలతో నిమిత్తం లేకుండా కొన్ని పాటలు పసందు చేశాయి కానీ ప్రేక్షకులు ఏ తరహా సినిమాలకైనా పట్టం కట్టేయటానికి సిద్ధంగా ఉంటారు ఆ సినిమా పేరు మేము ఫేమస్ ఇదేంటో అనుకుంటే ఇందులోని ఓ పాట యువతను గిలిగింతలు పెట్టేలా వెర్రెక్కించింది దాంతో యూట్యూబ్లో సదరు సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించేసింది కళ్యాణ్ నాయక్ బాణిలో రాహుల్ సిప్ల గంజి పాడిన ఆ పాట యువతను భలేక మురిపించింది ఆ పాటతోనే మేము ఫేమస్కు కాసింత టాక్ వచ్చింది ఈ ఏడాది భీమ్స్ సిసిరిలియో తనదైన రీతిలో ఆకట్టుకున్నారు ఆయన స్వరకల్పనలో తెరకెక్కిన చిన్న సినిమా మ్యాడ్ పెట్టుబడికి ఎన్నో రేట్లు రాబడి చూసింది ఈ సినిమాలో పాటలు సైతం మొరిపించాయి ఈ సినిమా విజయంతో సంగీత్ శోభన్ రామ్ నితిన్ నార్నే నితిన్ వంటి యువకులు హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు బేబీ సినిమా విజయ్ బుల్గానిన్ స్వరకల్పనలో యూత్ ను చుట్టిపడేసింది కట్టిపడేసింది చూసిన వాళ్లే మళ్ళీ మళ్ళీ చూసేలా చేసేసింది అందుకు సినిమాలోని కథా వస్తువు కూడా ఓ కారణం ఆ కథను నడిపిన తీరుకు తగ్గ సరిగమలు పలకించిన విజయ్ అలరించారు బేబీలోని సీన్స్ టీనేజ్ను అద్రహో అనేలా ఆకర్షించాయి ఈ సంవత్సరం చిన్న సినిమాగా వచ్చి అనూహ్య విజయం సాధించిన సినిమాల్లో బలగం తీరే వేరుగా సాగింది హాస్య నటుడు వేణు దర్శకత్వంలో రూపొందిన బలగంలోని కథా కథనం తెలంగాణ ప్రాంతపు సంప్రదాయాలకు అద్దం పట్టింది ఈ చిత్రానికి సైతం భీమ్స్ సిసిరులియో బాణీలు కథకు మరింత బలాన్ని చేకూర్చాయి దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఆయన సోదరుని తనయుడు హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు దాంతో మంచి థియేటర్లు లభించటం తెలంగాణలో బలగం పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించటం జరిగింది అందులోని పాటలు సైతం చిత్ర విజయానికి దోహదపడ్డాయి అఖండ సినిమా ఘన విజయం తర్వాత బోయ్పాట్ శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం స్కంద రాము పోతునని హీరోగా తెరకెక్కిన స్కందపై నుంచి సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది అందుకు తగ్గట్టుగా తమన్ బాణీల్లో కొన్ని పాటలు మురిపించాయి ఆ తీరున స్కందలోని పాటలు యువకులను అలరించింది కథకు తగ్గ బాణీలు పలికించి కొన్ని పాటలు మురిపించాయి ఈసారి ఆ తీరున సాగిన సినిమాల్లో హాయ్ నానా సైతం చోటు సంపాదించింది ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ బాణీలు ఓ ఎక్సైట్ అనే చెప్పాలి చూసేవారి మనసులో నిలిచేలా ఈ పాట సాగింది టాప్ స్టార్ సినిమాల్లో పాటల కోసమే పరుగులు తీస్తుంటారు అభిమానులు అందువల్ల వారి సినిమాల్లో కనీసం రెండు పాటలైనా అదరహ అనిపించేలా ఉండాలి పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమాలో పాటలు అదే తీరున రూపొందాయి వాటికి తగ్గ బాణీలు కట్టి తమన్ మురిపించారు ధీటుగా తెలుగు నాట సంక్రాంతి సందడితో దూకింది వారసుడు అనువాదం ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఇది తమిళ అనువాదమే ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం జనాన్ని కిర్రెక్కించాయి వాటిలో మేటిగా నిలిచిన పాటలు ఈనాటికే అభిమానులకు ఆనందం పంచుతూనే ఉండటం విశేషం ఈ చిత్రానికి తమన్ బాణీలు దన్నుగా నిలిచాయి తనుష్ హీరోగా తెరకెక్కిన తమిళ తెలుగు ద్విభాషా చిత్రం సార్ కథా కథనంతో ఆకట్టుకోవటమే కాదు పాటలతోనూ పరవశింపజేసింది ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరకల్పన సందడి చేసింది కథకు అనువైన చిత్రీకరణతో సాగిన పాటలు అలరించాయి మాస్టారు మాస్టారు పాట మంత్రం వేసిందనే చెప్పాలి రజనీకాంత్ పనైపోయిందని అందరూ భావించారు ఆయన తన స్టైల్ పూర్తిగా పక్కకు నెట్టి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పినట్టుగా నటించేసి జైలర్లో మురిపించారు అందులోని పాటలకు అనిరుద్ది సమకూర్చిన బాణీలు తమిళ జనాన్ని బలేగా అలరించాయి వాటిలో కొన్ని తెలుగు వారిని ఆకట్టుకోవటం విశేషం వైవిధ్యం కోసం ఆరాటపడే నాని దసరా చిత్రంలో విలక్షణంగా నటించాడు అందులోని మట్టి వాసనలతో సాగాయని చెప్పాలి అందుకు తగ్గట్టుగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు కూర్చారు ఇందులోని పాటల్లోనూ కొన్ని బలేగా మూర్పించాయి కమర్షియల్ కహానీలకు తగ్గ కథాకళి ఆడించే ట్యూన్స్ కట్టారు తమన్ అసలే మాస్ హీరో బాలకృష్ణ ఇమేజ్ కు తగిన బాణీలు పలికిస్తూ ఏడాది తమన్ రెండు హిట్స్ అందించారు వీరసింహారెడ్డిలో బాలయ్య అభిమానులు కోరుకునే స్వరాన్ని సమకూర్చారు తమన్ ఆ తర్వాత భగవంత్ కేసరిలో వినాయక చవితి పర్వదినాల్లోనూ అలరించేలా గణేష్ గణేశాంద్యం రూపొందించి ఆకట్టుకున్నారు భగవంత్ కేసరిలో చోటు చేసుకున్న గణేష్ను పాట ప్రతి గణపతి పండగ రోజున పందిళ్లలో సందడి చేసేలా తెరకెక్కింది చిరంజీవి సినిమాలకు బాణీలు కట్టడం అంటే దేవిశ్రీ ప్రసాద్కు మహా ఇష్టం అందువల్ల చిరు మూవీస్ కు ట్యూన్స్ కంపోజ్ చేసేటప్పుడు దేవిశ్రీ ఉత్సాహమే వేరుగా ఉంటుంది అదే తీరున ఈసారి వాల్తేరు వీరయ్యకు స్వరకల్పన చేశారు దేవిశ్రీ ప్రసాద్ వేట్ ఈస్ ద పార్టీ అంటూ ఫ్యాన్స్ చిందులు వేసేలా దేవిశ్రీ కూర్చున్న సంగీతం భలేగా అలరించింది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా చివరిలో వచ్చిన సలార్ బాక్సాఫీస్ సందడి భలేగా సాగుతోంది అలాగే అందులోని పాటలు సైతం జనాన్ని కట్టిపడేశాయి ముఖ్యంగా సూరిడే అంటూ సాగే పాట ప్రేక్షకులనే కాదు శ్రోతల్ని సైతం మురిపించింది రవి బసూర్ స్వరకల్పన చేసిన ఈ పాట సోషల్ మీడియాలోనూ బలేగా వ్యూస్ పట్టేసింది చివరిలో వచ్చిన చిత్రాల్లో అంతగా అలరించే పాటలు లేవనే చెప్పాలి ఏది ఏమైనా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆరంభంలోనూ ముగింపులోనూ ఆదర్హో అనిపిస్తూ స్వరాలు సాగటం విజయాలు చేకూరటం విశేషమనే చెప్పాలి ఇక్కడ ఉదహరించిన సాంగ్స్ కాకుండా మరెన్నో పాటలు కూడా మీకు నచ్చి ఉండవచ్చు అయితే ఇక్కడ అధికులు మెచ్చింది అన్నిటికన్నా మిన్న అన్న సూత్రాన్ని అనుసరించాం రెండు వేల ఇరవై మూడులో సరిగమ పదని సందడి చేసిన తీరు ఇలా ఉంది మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఏ సినిమాతో సంగీత సంబరాలు మొదలవుతాయో చూడాలి